మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భరించలేని కష్టాలు ఉన్నవారు గురువారం రోజు వేప చెట్టు కనబడితే ఇలా చేయండి చాలు. ఒక గంటలోపే మీకు ఉన్న కష్టాలు పోతాయి, సమస్యలు బాధలు పోతాయి, మీరు కోటీశ్వరులుగా మారిపోతారు, ధనవంతులుగా మారిపోతారు, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనం దూసుకు వస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. కొంతమంది భరించలేని సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు, ముఖ్యంగా అప్పుల సమస్యల వలన తెగ బాధపడిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య ఏదైనా ఉన్నది అంటే అది అప్పుల సమస్యే. అప్పుల వలన అనేక మంది ఎంతో మదనపడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నవారు ఉన్నారు. కొంతమంది అప్పులు చేసి జీవితాంతం ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ఇంట్లో ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇలా భరించలేని సమస్యలు ఉన్న వారందరూ కూడా గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే చిన్న పని చేయండి చాలు, ఖచ్చితంగా మీ బాధలన్నీ కూడా పోతాయి, గంటలోపే మీరు ఫలితాలను చూస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇంతకన్నా ముందు తన సర్వస్వాన్ని దానం చేసిన రంతీదేవుడి కథను విందాం. పూర్వం రతిదేవుడు అనే రాజు ఉండేవాడు. అతడు రాజైనా కూడా మహాయోగి వలె విషయ వాంఛలకు లొంగకుండా నిరంతరం హరినామ స్మరణతో కాలం గడిపేవాడు. దైవ వశమున లభించిన దానితోనే తృప్తి పడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి చివరికి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాల పాలైనాడు. 48 రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా ఆయన గుండె ధైర్యం కోల్పోలేదు. ఒకరోజు ప్రాతకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వా నీళ్లు దానంగా లభించాయి. భోజనకాలం వచ్చాక రతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు. హరింపరాని ఆకలి బాధ తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా ఓ దీన బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. రంతిదేవుడు ఎంతో ప్రేమతో అతన్ని గౌరవించి హరి స్మరణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతనికి ఇచ్చాడు. ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు. ఇంతలో ఒక శూద్రుడు ఆ రతిదేవుడి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన ఆ అభాగ్యునిలో భగవంతుణ్ణి దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి కూడా ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు ఆ రతిదేవుడు. వాడు కూడా సంతృప్తిగా తిని వెళ్ళాడో లేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. రాజా, నేను నాతో పాటు ఈ కుక్కలు ఆకలితో అలబటించిపోతూ ఉన్నాయి, మాకు సరిపోయే ఆహారము ఉంటే ఇమ్ము అని వాడడిగినాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచి మాటలాడి పంపాడు రతిదేవుడు. ఇక రంతిదేవుని వద్ద నీళ్ళు ఒకటే మిగిలాయి, అది ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు పోతున్న రతిదేవుడు ఆ నీళ్లు త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను చాలా దీనుడను, చాలా దాహంగా ఉంది, నీరసంతో అడుగు ముందుకు వేయలేకపోతూ ఉన్నాను, నీ వద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు అని అడిగాడు. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుణ్ణి చూసి, ఓ అన్న, నా వద్ద అన్నం లేదు కానీ ఈ తీయని నీళ్లు ఉన్నాయి, దగ్గరకురా, నీ దాహం తీరేటట్లు త్రాగు. ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవటం కన్నా పరమార్థమేమున్నది మానవులకు అని రతిదేవుడు అన్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చేయక రతిదేవుడు, నా జలదానంతో ఇతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అని ఆ చండాలుణ్ణి పాత్రలో నీళ్లు పోశాడు. రతిదేవుడి దాన గుణానికి బ్రహ్మాది దేవతలు సంతోషించి రతిదేవుని ఎదుట ప్రత్యక్షమే జరిగిందంతా కూడా విష్ణుమాయ ప్రభావం అని చెప్పారు. బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎరుక కలిగించి ఆశీర్వదించారు. రతిదేవుడు వారికి నమస్కరించుకున్నాడు. ధీనుడైన రతిదేవుడు వారిని ఏది కోరలేదు. స్థిరమైన విష్ణు భక్తులకు ఏ కోరికలు ఉండవు కదా, అలా రతిదేవుడు కడకు విష్ణు పదాన్ని పొందాడు. ఆ రాజే కాదు, ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా అతని మహిమచే యోగులే కడకు మోక్షం సంపాదిస్తారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, దానము తీసుకును, వానికి హితము కలిగించు, దానిని ఫలాపేక్ష రహితంగా ప్రేమతో ఇవ్వటం ఉత్తమ దానం. ఇదియే కాక అడిగిన వాణిలో భగవంతుణ్ణి దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది, తనకు లేకపోయినా ఇచ్చివేసిన రతిదేవుడు ధన్యుడు.
ఇక విషయంలోనికి వస్తే వేప చెట్టు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి వేప చెట్టుకు ఉంది. వేప చెట్టు అమ్మవారి స్వరూపం, అందుకే వేప చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాసారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతిరిగా వేపనే పోలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాలలో పెంచుతారు. అయితే గురువారం రోజు ఎవరైతే భరించలేని కష్టాలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి వేప చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పేపర్ మీద మీ కోరికను రాయండి. అంటే మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరి మేము సంతోషంగా జీవించాలి, లేదా నాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది, ఆ సమస్య తీరాలి, నేను సంతోషంగా ఉండాలి అని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తీరాలని కోరికను పేపర్ మీద రాయండి. మామూలుగా పెన్నుతో రాయండి చాలు. అలా రాసిన తర్వాత ఈ పేపర్ను మడత పెట్టి 3 సార్లు వేప చెట్టుకు తాకించండి. ఆ తర్వాత ఈ పేపర్ను వేప చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతిపెట్టేయండి. కుదిరితే 1-2 నిమిషాలు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన ఆ వేప చెట్టే మీ కష్టాలను తొలగిస్తుంది, మీ కోరికలను నెరవేరుస్తుంది. గంటలోపే ఏదో ఒక విధంగా మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. చేసి చూడండి, మీరే 100% ఫలితాలను అనుభవిస్తారు. మీకు వేప చెట్టు కనిపిస్తేనే ఈ పరిహారం చేయాలని లేదు. మీకు వేప చెట్టు కనిపించకపోయినా మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కష్టాలు పోతాయి, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక మీరు కూడా గురువారం రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. ఇంట్లో లేదా మీ జీవితంలో ఉండే గొడవలు తగ్గాలన్నా, ఆర్థిక సమస్యలు పోవాలన్నా గురువారం రోజు చక్కగా 1 స్పూన్ తీసుకోండి. తీసుకొని ఆ పసుపును చిన్న పేపర్లో వేయండి. ఈ పసుపులో ఇంకేమీ వేయనవసరం లేదు, జస్ట్ 1 స్పూన్ పసుపును వేయండి. తర్వాత ఈ పసుపును చిన్న పొట్లంలాగా కట్టండి. కట్టిన తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతితో తీసుకుని వెళ్ళి ఇంటి మధ్యలో ఎక్కడైనా సరే పెట్టండి. అంటే అందరికీ కనిపించేలాగా పెట్టండి. ఈ పరిహారాన్నంతా కూడా గురువారం రోజు రాత్రి సమయంలో చేయాలి. అంటే రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో చేయాలి, పగటిపూట మాత్రం చేయకూడదు. ఇలా ముందు పసుపును చిన్న పొట్లంలాగా కట్టి ఇంటి మధ్యలో పెట్టండి. పెట్టిన పొట్లాన్ని గురువారం రోజు రాత్రంతా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు సాయంత్రం, అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఈ పొట్లాన్ని తీసివేయండి. తీసేసి ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక చోట భూమిలో పాతిపెట్టేయండి. పాతిపెట్టే ముందు ఇక్కడితో మా ఇంట్లో ఉన్న గొడవలు కష్టాలు పోవాలి అని మనసులో అనుకుని పాతిపెట్టేయండి. అంతే. ఇలా గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. గొడవలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి, కష్టాలు బాధలు పోతాయి, ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది. కనుక మీరు కూడా గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పని చేసి మంచి ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. రేపు గురువారం, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో దీనిని పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది. మీకు పట్టిన దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి, అద్భుతాలు జరుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే తులసి చెట్టుకి మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో వారి ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు రాలేవు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం, అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన 1 తులసీ దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు.
మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి, నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించుకోవాలి. దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి, సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది, మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. పూట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందినది. అయితే తులసి చెట్టు మొదట్లో గురువారం రోజు దీనిని పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది, మీ కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. తులసి లేని హిందువుల ఇల్లు ఉండవు. కొందరి ఇళ్లలో తీవ్రంగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి, లేదా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అనుకున్న పనులు జరగవు. ఏ పని చేసినా అపజయం ఎదురవుతూ ఉంటుంది. జీవితం మీద విరక్తి పుడుతుంది. ఎప్పుడూ కష్టాలతో, కన్నీళ్లతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా రేపు గురువారం రోజు చక్కగా అర స్పూన్ గల్లులుపు తీసుకొని ఆ ఉప్పుని ఒకసారి మీ ఇంట్లోని గదుల నీటిలో కూడా తిప్పండి. ఆ తర్వాత ఈ ఉప్పును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని తులసి మొక్క మొదట్లో మట్టి మీద వేయండి. ఈ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. గురువారం రోజు ఇలా తులసి మొదట్లో ఉప్పు పసుపు కుంకుమ వేయండి. వేసి ఒక రాత్రి వాటిని అలా తులసి మొక్క మొదట్లో వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఉప్పును పసుపు కుంకుమను తీసి ఒక ఆవీధిలో పెట్టి మీ మెడలో వేసుకోండి. అమ్మ తులసమ్మ, నా మెడలో ఇది ఉన్నంత వరకు నువ్వు నన్ను కాపాడాలి తల్లి అని తులసి చెట్టుకు ఒక్క నమస్కారం చేసుకోండి. ఇలా ఒక్కసారి పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే సమస్యలు పోతాయి. అందులోనూ రేపు వచ్చే గురువారం చాలా విశేషమైనది కనుక రేపు ఈ పరిహారం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా మెడలో వేసుకున్న తావీదును సంవత్సరానికి ఒక్కసారి మార్చుకోవాలి. అంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.